చూద్దామండి. వెంకటాపూర్ నుంచి పద్మ రాస్తున్నారు. ప్లాస్టిక్ తో చేసిన దేవతా విగ్రహాలను పూజించకూడదా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పూజించకూడదు, నిజానికి విగ్రహ లక్షణం భాగవతం చెప్తుంది. శైలి దారుమయి లౌహి లేప్య లేఖ్యాచ సైకతి మనోమయి మణిమయి ప్రతిమ అష్టవిధ స్మృత అని భాగవతం. ఎనిమిది విధాలుగా ఉండే ప్రతిమలనే మనం అర్చించాలి. లౌహి లోహంతో చేయబడ్డది, ప్లాస్టిక్ లోహమా? ఒకనాటి కాలంలో ప్లాస్టిక్ ఉండేదా? ప్లాస్టిక్ కనుక్కున్నారు, ప్రపంచ మానవాళికి విధ్వంసం ప్రారంభమైంది. ప్లాస్టిక్ కనుక్కున్నాం, మన వినాశనానికి మనమే గొయ్యి తవ్వుకున్నాం. పర్యావరణ కాలుష్యానికి పెద్ద భూతం ఈ ప్లాస్టిక్ పెనుభూతంగా మారింది. ఉదయం లేవగానే ప్లాస్టిక్ బ్రష్తో దంతధావనం, రాత్రి పడుకునే వరకు ప్లాస్టిక్ మయం. మనుషుల జీవనాలు చివరికి అమ్మాయి నవ్వులు కూడా ప్లాస్టిక్ నవ్వులు అయిపోయాయే, కృత్రిమంగా నవ్వుతున్నారు, పెదవుల చివరన నమ్ముతారు. నిజానికి జగన్నాథ పండితరాయలు అనబడే ఆలంకారికుడు ఆరు విధాలుగా నవ్వాలి అని చెప్తాడు. హసితము, అపహసితము, విహసితము, హాసితము, మందహాసము, అట్టహాసము, ఆరున్నాయి. ఇవన్నీ మర్చిపోయి ప్లాస్టిక్ నవ్వులు నవ్వుతున్నారు. ప్లాస్టిక్ విగ్రహాలను పూజాగదిలో ఉంచుకోకూడదు, వాటిని పూజించరాదు, వాటిని అలంకారప్రాయంగా ముందు గదిలో పెట్టుకోవచ్చు. అంతేగాని ఈనాటి కాలంలో మనం సులభంగా లభిస్తుంది అలా చేయకూడదు. చెక్కతో చేసింది, రాతితో చేసింది, పిండితో చేసింది, లోహంతో చేసింది, మనస్సుతో కల్పన చేసుకున్నది, గంధంతో చేసింది, చిత్రపటంగా ఉన్నది, లేదా నీటిని పాత్రలో వేసి ఇలా రేఖలుగా గీసి అందులో ఉన్నది అన్న భావనతో, ఇలా ఎనిమిది విధాలుగా మనం ప్రతిమను కల్పించుకోవాలి అంతేగాని, మనసుతో కల్పించుకోవాలి అంతేకాని, ప్లాస్టిక్ ప్రతిమలు ఆరాధనకై పనికి రావు. ప్రతిమలే కాదు నాన్న, పూజా గదిలో ఏ సామాగ్రి కూడా ప్లాస్టిక్తో చేసింది ఉండకూడదు. రాగి, వెండి, ఇత్తడి ఈ మూడు లోహాలతో ఉన్నవి మాత్రమే పూజా గదిలో ఉండదగ్గ వస్తువులు, పాత్రలు. ప్లాస్టిక్ కానీ ఇనుము కానీ వినియోగించకూడదు. మరి ఉత్తరం చూద్దామండి.